హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యాప్స్ ఇన్ఫోర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఇళ్ల పట్టాలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. సో చాలామంది ఏంటంటే గత ప్రభుత్వంలో టెట్కో హౌస్కి సంబంధించి అమౌంట్ అనేది కట్టడం అయితే జరిగింది. సో ఈ టెట్కో హౌస్ అనేది ఇస్తారా ఇవ్వరా, ఒకవేళ ఇస్తే కనుక మళ్ళీ మేము అమౌంట్ అనేది కట్టాలా అని చెప్పేసి చాలామందికి అయితే ఒక టెన్షన్ అయితే ఉంది. సో దాని గురించి సంబంధించి డీటెయిల్స్ అయితే చెప్పడానికే ఈ యొక్క వీడియో నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. అలాగే మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి ఈ వీడియో అనేది పాస్ అవుతుంది ఫ్రెండ్స్. సో అలాగే ఈ ఇన్ఫర్మేషన్ గురించి చాలామందికి అయితే తెలియదు ఫ్రెండ్స్. సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్. సో మనకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల పట్టాలకు సంబంధించి జూలై 8వ అయితే పంపిణీ చేస్తామనేసి చెప్పడం అయితే జరిగింది. సో అందులో భాగంగా ఏంటంటే మనకు గత ప్రభుత్వంలో, ఏదైతే టీడీపీ ప్రభుత్వంలో, చాలామంది ఏంటంటే టెట్కో హౌసెస్కి సంబంధించి అమౌంట్ అనేది పే చేయడం అయితే జరిగింది. సో డీడీ అనేది కట్టడం అయితే జరిగింది. సో ఈ డీడీ అనేది మనకు కొంతమంది ఏంటంటే 5,000 రూపాయలు డీడీ అనేది కట్టడం అయితే జరిగింది. అలాగే 12,500 అలాగే 25,000 రూపాయలు ఈ విధంగా అయితే టెట్కో హౌస్కి సంబంధించి డీడీ అనేది కట్టడం అయితే జరిగింది. సో ఈ టెట్కో హౌసెస్కి సంబంధించి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక కీలక నిర్ణయాన్ని అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో ఎవరైతే 5,000 రూపాయలు డీడీ అయితే కట్టి ఉంటారో ఈ టెట్కో హౌసెస్కి సంబంధించి, వాళ్ళకేందంటే 300 చదరపు అడుగుల ఫ్లాట్ని అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఎవరైతే 12,500 రూపాయలు డీడీ కట్టి ఉంటారో, సో వాళ్ళకేందంటే 360 చదరపు అడుగుల ఫ్లాట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో కొంతమంది ఏంటంటే 25,000 రూపాయలు అయితే కట్టడం అయితే జరిగింది డీడీ. సో వాళ్ళకేందంటే 430 చదరపు అడుగుల ఫ్లాట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది, అంటే డబుల్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఎవరైతే 360 చదరపు అడుగుల ఫ్లాట్ అయితే ఎవరికైతే ఇస్తారో, సో వాళ్ళు ఏంటంటే అమౌంట్ అనేది పే చేయాలండి గవర్నమెంట్కి. సో వాళ్ళు ఎంత పే చేయాలంటే 360,000 రూపాయలు అయితే పే చేయవలసి అయితే ఉంటుంది. అలాగే ఎవరికైతే 430 చదరపు అడుగుల ఫ్లాట్ ఇచ్చుంటారో, సో వాళ్ళకేందంటే 4.6 అంటే 460,000 రూపాయలు అయితే ప్రభుత్వానికి అయితే కట్టవలసి అయితే ఉంటుంది. సో మనకు ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక ప్రభుత్వం అనేది మనకు 300,000 అయితే సాయం అయితే చేయనుంది. సో మిగిలిన అమౌంట్ని అయితే మనం కట్టవలసి అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్లయితే కనుక 360 చదరపు అడుగుల ఫ్లాట్ ఇచ్చిన వాళ్ళకి ఏంటంటే 360,000 అయితే కట్టాలండి. సో 300,000 ఏంటంటే మనకు ప్రభుత్వం అయితే ఆర్థిక సాయం అయితే చేస్తుంది. సో 60,000 రూపాయలు అయితే మనం అయితే కట్టవలసి అయితే ఉంటుంది. అలాగే 430 చదరపు అడుగుల వాళ్ళకి ఏంటంటే 4.6 అంటే 460,000 అయితే కట్టాలి. బట్ 300,000 అయితే మనకు ప్రభుత్వం అయితే ఆర్థిక సాయం అయితే చేయనుంది. సో 1.6 అంటే 1,60,000 రూపాయలు అయితే కట్టవలసి అయితే ఉంటుందండి. సో 1,60,000 రూపాయలు కట్టాలని చెప్పేసి అయితే మీరు టెన్షన్ అయితే పడవలసిన అవసరం అయితే లేదండి. సో ప్రభుత్వమే బ్యాంకుల నుండి అయితే ఈ అమౌంట్ అనేది లోన్ రూపంలో అయితే ఇస్తుందండి. సో ఈ లోన్ రూపంలో ఇచ్చిన తర్వాత మీరు ప్రతీ నెల ఏంటంటే ప్రభుత్వం అనేది మీరు ప్రతి నెల బ్యాంకుకి అయితే మీరు అమౌంట్ అనేది పే చేస్తూ ఉండాలి. సో ఈ విధంగా అయితే మనకు టెట్కో హౌసెస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే ఎవరైతే దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న వారికి మాత్రమే ఈ టెట్కో హౌస్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. వాళ్ళ యొక్క ఆధార్ కార్డు, కరెంటు బిల్లు తదితర విషయాలన్నీ వాళ్ళు పరిశీలించిన తర్వాత, సో వాళ్ళు దారిద్ర్య రేఖ కనుక దిగువ కనుక ఉన్నట్లయితే మాత్రమే ఈ టెట్కో హౌస్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ అప్డేట్ గురించి చెప్పడానికి నేను ఈ యొక్క వీడియోని చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.